బంగాళదుంప టోకరీ చాట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టార్చి బంగాళదుంప తీసుకొని తురిమి తవ్వా పెట్టి మన ఈ బంగాళదుంపని చూపించిన విధంగా పొడి పొడిగా నీళ్లు పిండేసి వేసుకోవాలి. ఇది రౌండ్ గా చేసేసి చపాతీ కర్రతో చూపించిన విధంగా పైన దాన్ని రోల్ చేయాలి. చిన్న ఆ అట్టులాగా వస్తుంది. ఈ అట్టును తీసుకొని మన జాలిగరిటలో చూపించిన విధంగా వేసి దాన్ని వేడి నూనెలో కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి బాస్కెట్ లా తయారవుతుంది. ఇప్పుడు మైదాపిండి, వాము, నూనె చూపించిన పాపిడి చాట్లా కలుపుకొని దాన్ని రోల్ చేసి దాన్ని కూడా నూనెలో కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన బంగాళదుంప తురుముని కూడా దాంట్లో కారపూసలా చక్కగా ఫ్రై చేసి చాట్ తయారు చేయడం కోసం ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, శనగలు, బంగాళదుంప చిదిమిన మిశ్రమము, సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా, స్వీట్ పెరుగు, మింట్ చట్నీ, స్వీట్ చట్నీ, నిమ్మరసం, అలాగే పాపిడి చాటు, మన బంగాళదుంప కారపూస ఇవన్నీ వేసి చూపించిన విధంగా కలుపుకోవాలి. దీన్ని బంగాళదుంప టోకరీ బాస్కెట్లో వేసి వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.